హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చరితాయ్య రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి గంటను ప్రెస్ చేయండి ఈరోజు టిప్ ఏంటంటే బియ్యము గోధుమ పిండి కంది పెసరపప్పు మినపప్పు లాంటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే చిన్న చిన్న పురుగులు అనేటటువంటివి చేరుతూ ఉంటాయి వీటిని తింటే కడుపు నొప్పి ఫుడ్ పాయిజన్ సమస్యలు అలర్జీలు కూడా రావచ్చు అందుకనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు పప్పు బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని ఎండు వెల్లుల్లి రెబ్బలు కలపాలి వెల్లుల్లి నుంచి వెలువడే ఘాడమైన వాసన వల్ల పురుగులు పప్పు పియ్యపు గింజల వైపు రావు అండ్ సెకండ్ వన్ వాము కలపడం బియ్యం డబ్బా లేదా బస్తాలు కాస్తంత వాము వేస్తే అందులో పురుగు పట్టవు ఎందుకంటే వాము వాసన పురుగులకు పడదు కాబట్టి నెక్స్ట్ ఎండుమిరపకాయలు బియ్యం లేదా గోధుమలు నిల్వ చేసేటప్పుడు కాసిన్ని ఎండుమిరపకాయలు ఉంచితే పురుగు పట్టకుండా చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి వేపాకులు వేపాకులకు ఉండే చేదు గుణం ఘాటైన వాసన వల్ల పురుగులు దూరంగా ఉంటాయి అందుకే బియ్యం నిల్వ చేసే పాత్రల్లో కొన్ని వేపాకులు వేస్తే పురుగులు పట్టవు మిరియాలు బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో కొన్ని మిరియాలు వేస్తే అందులో పురుగులు పట్టవు మిరియాల వాసన ఘాటుగా ఉంటుంది అందువల్ల అంతేకాకుండా వీటిని గోధుమల్లో కలిపి కూడా అంటే మిరియాలను గోధుమల్లో వేసి కూడా ఉంటే కూడా మిరియాలు కానీ మిరియాల ఘాటు వల్ల గోధుమలు బియ్యము పురుగు పట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ లవంగాలు లవంగాల ఘాటు వాసనను పురుగులు కీటకాలు భరించలేవు అందుకే బియ్యం నిల్వ ఉంచే పాత్రలో కాసేని లవంగాలు వేయాలి లేదా లవంగ నూనె కూడా మనకు పురుగు పట్టకుండా చేస్తుంది ఈ విధంగా మనము పురుగులు పట్టకుండా భద్రంగా నిల్వ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్